బాలకృష్ణ అన్స్టాపబుల్ షో అది దేశంలో ఫినామినాగా రావటము, అత్యధికమైనటువంటి ఆదరణ పొందడము, దీని మీద రకరకాల పరిశోధనలు జరుగుతున్నాయి. అంటే అధ్యయనాలు, సుమన్ టీవీలో కూడా దాని రచయిత రవి వివరంగా దాని కాన్సెప్ట్ ఏంటి ఇవన్నీ కూడా చెప్పారు. మిగతా విషయాలన్నీ అలా ఉంచి దాంట్లో అతి కీలకమైన అంశం ఏంటంటే హ్యూమన్ టచ్, హిపోక్రసీ తక్కువగా ఉండటం అన్నది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే బాలకృష్ణ స్వతహాగా తను మాట్లాడే తీరు దీని అంతట్లో కూడా అనుకున్నది చెప్పేసేయటము, ఆ హడావుడి అవి తప్ప దాంట్లో ఏదో చాలా తీవ్రమైన దాపరికము ఏదో ఉంది అనే అభిప్రాయం లేకుండా ఎదుటి వాళ్ళను ఆకట్టుకునే ఒక లక్షణం ఆయనకు ఉంది. దానికి తోడు ఇప్పుడు అఖండ విజయంతో ఆయన చాలా వెలిగిపోతున్నాడు. ఆ షో విడుదల ఇవన్నీ అయినప్పుడు అఖండ విజయం వాళ్ళ దృష్టిలో ఉండకపోవచ్చు, కానీ అది కూడా యాడ్ అయింది. ఒక విధంగా ఇటు మీడియాలో, అటు సినిమాలో, ఇటు తెలుగుదేశం వ్యవహారాల్లో కూడా బాలకృష్ణ సెంటర్ స్టేజ్కి రావడం అనేది మనం గమనిస్తాం. ఇందులో మొదటి నుంచి తనకు సంబంధించిన అంశాలు అవతలి వాళ్ళు అడిగినా, అవతలి వాళ్ళకు సంబంధించిన అంశాలు తను అడిగినా కానీ సూటిగా చెప్పడము, కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడటం తప్ప పెద్ద దాపరికం లేకుండా పోవటం దీనికి ఒక ప్లస్ పాయింట్ అయినట్టుగా ఉందంటే, మనం ముఖ్యంగా గ్లామర్ గురించి లేకపోతే తికమక్కల గురించి ఆలోచిస్తుంటాం, కానీ సూటిదనము, హ్యూమన్ టచ్, ఈ హ్యూమన్ టచ్ అనేక సందర్భాల్లో మనం చూసాం. తనకంటే చిన్నవాళ్ళని కూడా ఆయన చేశారు, కానీ హ్యూమన్ టచ్కు నా ఉద్దేశంలో తరస్థాయి. నిన్న మహేష్ బాబు మాట్లాడింది, మహేష్ బాబుతో అది సీజన్ ఒకటి ముగుస్తుందంటే, ఆయన చిన్నగా పుట్టిన పిల్లలు, బరువు తక్కువగా పుట్టినటువంటి పిల్లల గురించి చెప్తూ, తన కుమారుడు గౌతమ్ పుట్టినప్పుడు అరచేయి అంతే ఉండేవాడు, ఇప్పుడు ఆయన 6 అడుగులు పెరిగాడు అని చెప్పినటువంటి మాట అంత సూపర్ స్టార్, దానికోసం నేను కాస్త కదిలిపోయి వాళ్ళకి సహాయం చేస్తున్నాను, అది సేవాధర్మంగా స్వీకరించానని చెప్పిన దాంట్లో ఇంకొక మాట కూడా మనం చూస్తే, మహేష్ బాబును ఆయన ఒక మాట అన్నారు, మీరు సూపర్ స్టార్ మహేష్ బాబుగా కాకుండా ఇంకా వేరేది ఏది ఇష్టపడతారు మీరు అంటే, ఫాదర్ ఆఫ్ మై చిల్డ్రన్ అన్నాడు. ఇది మనం చాలా రోజులుగా నాన్నకు ప్రేమతో అనే అదని ఇదని తండ్రికి సంబంధించిన సెంటిమెంట్ కూడా తెలుగు సినిమాల్లో చాలా ఎక్కువగా పెరుగుతూ వస్తుంది. సమాజంలో కూడా తండ్రులు వాళ్ళ శ్రమ ఇది అంత కూడా వస్తుంది. మహేష్ బాబు లాంటి ఒక గ్లామర్ స్టార్, ఇంకా చాలా గ్లామర్ ఉన్నాయని, ఏ విధంగా మీరు ఇష్టపడతారు అంటే, నేను ఒక తండ్రిగా ఫాదర్ ఆఫ్ చిల్డ్రన్ అని చెప్పటం, రెండవది తన కిడ్ చిన్నగా పుట్టి ఎంత ఎత్తుగా పెరిగాడు అనేది అంటాం. అంటే ఇందులో సైంటిఫిక్గా ఒక భరోసా ఇవ్వటం ఉంది. ఒక తండ్రులుగా తల్లిదండ్రులకు కూడా మీరు జాగ్రత్తగా చేయండి అని చెప్పడం ఉంది. మూడవది తన అనుభవం నుంచి తను అటువంటి పిల్లలకు ప్రత్యేకించి సహాయం చేస్తారని చెప్పడం ఉంది. దీన్ని బాలకృష్ణ అభినందించిన తీరు కూడా మనల్ని అంతే ఆకట్టుకుంటుంది. మొత్తం మీద చెప్పాలంటే ఈ మిగతా ఏ లక్షణాలు ఉన్నప్పటికీ కూడా సమాజం, వీక్షకులు మానవతా స్పర్శను ఎక్కువగా ఇష్టపడతారు, వాస్తవికతను వాళ్ళు ఆహ్వానిస్తారు, దాపరికం లేనటువంటి సూటిగా మాట్లాడేటటువంటి లక్షణాన్ని ఆదరిస్తారనే ఈ షో మనకు మరొకసారి చెప్తూ ఉంది. మరి ఆ విధంగా తదుపరి సీజన్లు ఇంకా ఎట్లా ఉంటాయి, ఇంకా వేరే చాలా ప్రశ్నలు ఉన్నాయి ఇందులో, ఏ నటులు వచ్చారు, ఎవరు రాలేదు, వాటిని అనేక సందర్భాల్లో చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ మటుకు ఈ మానవీయ స్పర్శ, అంటే చాలా పెద్ద టాప్ స్టార్స్గా ఉన్న వాళ్ళు వచ్చి మామూలు విషయాలు దాపరికం లేకుండా మాట్లాడటం అన్నది ప్రజలు కోరుకునేది ఒక విధమైన వాస్తవికతను, మానవతను అని మనకు తెలియజేస్తుంది.